హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిచెన్ లో మనం సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాము దీంట్లోని త్రీ వెరైటీస్ ఉంటుందండి ఇది ఒక ఫస్ట్ వెరైటీ ఇంకో టూ వెరైటీస్ ఎలా చేయాలన్నది నేను ఫ్యూచర్ వీడియోస్ లోని పోస్ట్ చేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీ మెథడ్ కూడా ముందుగా నేను ఒక త్రీ ఫోర్త్ కప్ కందిపప్పుని తీసుకుంటున్నాను పెసరపప్పు కాకుండా కందిపప్పుని తీసుకోండి ఇప్పుడు దీన్ని రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి త్రీ టైమ్స్ వాటర్ని వేసుకోవాలి అంటే రెండు పావు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఎప్పుడు పప్పు ఉడికించుకున్నా ఇదే రేషియోలో వేసుకుంటే పప్పు అన్నది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడు నేను రైస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను అండి మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్ కందిపప్పుకి వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను సోడా మసూరి రైస్ దీన్ని కూడా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను త్రీ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి దీంట్లోని వాటర్ ఎక్కువ పడుతుంది ప్రెషర్ కుక్కర్ అయితే టూ కప్స్ వాటర్ వేసుకోండి ఎప్పుడైనా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకున్న బియ్యం త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి అలాగే ఒక చిన్న బౌల్ సైజ్ టామరెండ్ తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని నానపెట్టుకోవాలి ఇది పాత చింతపండు అండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొత్త చింతపండు వేసుకునే వాళ్ళు కాస్త క్వాంటిటీ తక్కువగా వేసుకోండి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఒకసారి ఇలాగ మెదుపుకుని దీంట్లోకి నేను కాయగూరలను వేసుకుంటున్నానండి మీకు నచ్చిన కాయగూరలు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అలాగే ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను కావాలంటే బియ్యాన్ని కందిపప్పుని కలుపుకుని అండి కానీ ఒకసారి కందిపప్పు అన్నది సరిగా ఉడకదు అందుకని ఇలాగ నేను డిఫరెంట్ గా చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకుని అలాగే సాల్ట్ ని వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లోని ఒక విజిల్ రానివ్వాలి పప్పు బియ్యంతో పాటు కాయగూరలు వేసి ఉడికించేసుకున్న కాయగూరలు అన్నది పేస్ట్ గా అయిపోతుంది అండి కనిపించదు అందుకని ఈ ప్రాసెస్ అయితే మీకు చక్కగా ముక్కలు కనిపిస్తాయి అలాగే పప్పు అన్నది కూడా బాగా ఉడుకుతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాము ఇలాగ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను సాంబార్ మసాలా పౌడర్ వేసుకున్నానండి ఇలా సాంబార్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇది హోమ్ మేడ్ సాంబార్ మసాలా అయితే కాదు నార్మల్గా బయట దొరికే సాంబార్ మసాలాతోనే చేస్తున్నాను ఇంకొక వీడియోలో హోమ్ మేడ్ సాంబార్ మసాలాతో సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల టేస్ట్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని సాంబార్ని ఉడకనివ్వాలి ఈ మధ్యలోనే మనం పోపుకి రెడీ చేసుకున్నాము ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ అలాగే ఒక మిరపకాయని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకుని కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపు మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం సాంబార్ లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము మన సాంబార్ రెడీ అయిపోయిందో ఇలాగా వేయించుకున్న పోపుని ఇలా సాంబార్ లోకి వేసేసుకోవాలి పైన ఇలా తేటగా వచ్చిందంటే మన సాంబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసేసుకుందాము అన్నాన్ని వేసుకుని ముందు ఒక్కసారి మెతుక్కుని వేసుకుంటే సాంబార్ రైస్ కి చాలా బాగుంటుందండి పలుకు పలుకు కింద కన్నా కాస్త మెదుక్కున్న అన్నాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లోని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ అన్నది రైట్ కన్సిస్టెన్సీ వేడివేడి సాంబార్తోని పాపర్డ్స్ అలాగే మజ్జిగ మిరపకాయలను వేయించుకుంటే ఎంత బాగుంటాయి కదా బిసివేలి బా సాంబార్ అన్నం చాలా వేరు ఇది తమిళనాడు స్టైల్ చేసే సాంబార్ అన్నం రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి